మన వయసు రోజురోజుకి పెరుగుతుంటే వృద్ధాప్యం మీద పడుతూ ఉంటుంది. వయసుతో పాటు భౌతికంగా వచ్చే మార్పులను నియంత్రించడం కష్టమేమో కానీ కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు ధరికి రాకుండా కాపాడుకోవచ్చు. అయితే అందరికీ నిండు జీవితం యవ్వనంగా ఉండిపోవాలనే తపన ఉంటుంది. ఇలాంటప్పుడు వయసు పైబడుతున్న ఆరోగ్యంతో పాటు నిత్యం యవ్వనంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగుతున్న వయసు ఎవరినైనా భయపెడుతుంది. వయసు పెరగటం వలన శరీరంలో వచ్చే మార్పులు, అనారోగ్యాలు, రక్తహీనత లాంటివన్నీ ఆందోళన కలిగిస్తుంటాయి. అయితే వయసుని ఆపటం ఎవరితరమో కాదు గనక దానిని హుందాగా ఆహ్వానించడమే మంచిది. అనారోగ్యాలను నివారిస్తూ వృద్ధాప్య లక్షణాలను నిదానింపచేసేలా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటంతో అది సాధ్యమవుతుంది. ఆరోగ్యం గురించి తీసుకునే జాగ్రత్త వలన తాము ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలిగి అది సానుకూల ఆలోచనలకు తోడ్పడుతుంది. వయసు పెరుగుతున్నప్పుడు కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అనారోగ్యాలను నివారించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వైద్య పరీక్షల ద్వారా రానున్న అనారోగ్యాలను లేదా తొలిదశలో ఉన్న అనారోగ్యాలను గుర్తించి చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం పట్ల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దీనికి మొట్టమొదలు మనకి కొంచెం అవగాహన అనేది ఉండటం అనేది చాలా అవసరం. చాలామంది రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పటికీ, అంటే రిటైర్మెంట్లో ఫైనాన్షియల్గా బాగా ఉండాలి, హాస్పిటల్స్ దగ్గరలో ఉండాలి, మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీ ఉండాలి అని అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ, అసలు జబ్బున పారిన పడకుండా ఉండడానికి మనం ఫస్ట్ నుంచి ఏం చేయొచ్చు అనే విషయంలో చాలా తక్కువ శ్రద్ధ వహిస్తుంటారు. సో మొదటి నుంచి కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటే వయస్సు పెరిగినా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని మనం సో పెద్ద వయసులో కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మెయిన్గా మనం ఆలోచించవలసింది మనం తీసుకునేటువంటి ఆహారం గురించి, మన జీవన సరళి లైఫ్ స్టైల్ గురించి, మనం చేస్తున్నటువంటి వ్యాయామం గురించి, అలానే మన శారీరక మానసిక పరిస్థితి గురించి. ఈ విషయాల గురించి మనం మొదటి నుంచి అవగాహన కలిగి మొదటి నుంచి జాగ్రత్త తీసుకుంటుంటే వయస్సు పెరిగినా కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువ రాకుండా మనం తప్పించుకోవచ్చు. సో ఒక్కొక్క విషయాన్ని మనం కనుక ఆలోచిస్తే మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది ఆహారం గురించి. బాగా రిఫైన్ చేసినటువంటి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, బాగా సాచురేటెడ్ ఫ్యాట్స్ కానివ్వండి, వీటి వాడకం తగ్గించటము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలానే సాధ్యమైనంత వరకు మన దేశంలో పీల్చేటువంటి గాలిని కలుషితం చేసేటువంటి ప్రదేశాల్లో, ముఖ్యంగా పట్టణాల్లో కానివ్వండి, మన వంతు ప్రయత్నంలాగా కానివ్వండి, లేదా ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉంటున్న వాళ్ళు దీన్ని మినిమైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం బాగుంటే పెరుగుతున్న వయసు అంతగా భయపెట్టదు. అందుకే మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ల స్క్రీనింగ్ పరీక్షలను వైద్యుల సలహా మేరకు చేయించుకోవాలి. అలాగే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. కొవ్వు అధికంగా ఉన్న మాంసాహారాలను, వెన్న, పంచదార, ఉప్పులను తగ్గించాలి. అలాగే ప్రాసెస్డ్ ఆహారాలను, ప్యాకెట్లో దొరికే వాటిని తినటం మంచిది కాదు. అలాగే ప్రతిరోజు శరీరానికి కాస్త శ్రమ కలిగేలా వేగంగా నడవటం వలన కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. వయసు మళ్ళుతున్న వారు తప్పనిసరిగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసిమెలిసి జీవించడం అవసరం. టైంకి పడుకోవటము, తెల్లవారుజామున పొద్దునే లేవటము అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేసేటువంటి విషయాలు. వీటిలో రాత్రి నిద్ర పట్టడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ మనం స్లీప్ హైజీన్ అని ఎన్నోసార్లు మాట్లాడుకున్నట్టు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి రాత్రి నుంచి దూరంగా ఉండటము, కాఫీ టీలు ఎక్కువగా తాగకపోవటము, సిగరెట్లు ఇలాంటివి ఎక్కువగా తాగకపోవటము, రాత్రి పాలు తీసుకోవటము, చిన్నపాటి వ్యాయామం చేయటము, బెడ్రూమ్లో ఎక్కువగా లైటింగ్ లేకుండా, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లేకుండా చూసుకోవటము, ఇటువంటి జాగ్రత్తల్ని తీసుకోవటం. ఇక ఆఖరి విషయానికి వస్తే మన మానసిక పరిస్థితి. సో మనస్సుని ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఒక పాజిటివ్ దృక్పథం కలిపి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. నెగిటివిటీ అవాయిడ్ చేయటం, నెగిటివ్గా చూడటం కానివ్వండి, ఎక్కువగా బాధపడటం కానివ్వండి, ఇటువంటి ఇమోషన్స్ని తగ్గించుకోవటం, పాజిటివ్ ఇమోషన్స్ని పెంచుకోవటం, అంటే భయము, ఆందోళన, కోపము, చిరాకు, ఈర్ష ఇలాంటి ఇమోషన్స్ని తగ్గించుకొని శాంతము, ప్రేమ ఇటువంటి ఇమోషన్స్ని ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయటము, ఎక్కువగా పెట్టుకోవటము, రోజు ధ్యానము
ఆధ్యాత్మికత వీటిని పాటించటము, జీవితంలో కొన్ని మార్పులని మనం అంగీకరించడం, వాటిని యాక్సెప్ట్ చేయటము, మనం చేయలేని వాటిని మనం యాక్సెప్ట్ చేయటము, ఇటువంటివి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటుంటే మన ఆహారం, మన నిద్ర, వ్యాయామం, జీవన సరళి, అలానే మనస్సు, శారీరక పరిస్థితి, మానసిక పరిస్థితి కనుక మనం రెగ్యులర్గా చూసుకుంటుంటే వయస్సు పెద్ద పెరిగిన తర్వాత కూడా వచ్చేటువంటి అనేక సమస్యల బారిన పడకుండా సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. వీరు ఆల్కహాల్, సిగరెట్లు లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. వీటిని వదిలేయడం ద్వారా గుండె, లివర్ ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు. నిదానమైన కదలికలతో, దీర్ఘ శ్వాసతో చేసే తాయిచి అనే వ్యాయామం వలన పెద్ద వయసు వారు కింద పడి గాయాల పాలవటాన్ని నివారించవచ్చు. వైద్యుల సలహా మేరకు అవసరమైన సప్లిమెంట్లను తీసుకోవటం, ఆశావాదంతో ఉండటం, కంటి నిండా నిద్రపోవటం, ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే పజిల్స్ ని పరిష్కరించటం, పుస్తకాలు చదవటం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం ద్వారా మెదడు శక్తి తగ్గకుండా, అల్జీమస్ అనే మతిమర్పు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. చూసారుగా, పెరిగిన వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలకు ఎలాంటి మార్గాల ద్వారా చరమగీతం పాడాలో ఈ చిట్కాలు పాటిస్తే మలి వయసులో వచ్చే సమస్యలను అధిగమించడం చాలా సులువే కదా. రాత్రివేళ కాఫీ, టీతో పాటు ఆల్కహాల్ మరియు స్మోకింగ్ మానేయాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతూ ఉంటే మలి వయసులో అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం కదా.